రాష్ట్ర వ్యాప్తంగా విద్యలో సంపూర్ణ మార్పులు తీసుకువచ్చేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలంగాణ స్టేట్ విద్యా మరియు మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ రాయల శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండలంలో ఎంపికైన పాఠశాలల్లో జరుగుతున్న పనులను ఆయన సందర్శించారు. 7238 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 26,000 పాఠశాలలను అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క పాఠశాలకి 512,000 రూపాయలు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మేజర్ మైనర్ రిపేర్స్కి, ఎలక్ట్రిసిటీ అప్గ్రేడేషన్ కోసము, వాటర్ ఫెసిలిటీ కోసము కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం మండలంలో ఉన్నటువంటి తొలి విడతలో 17 పాఠశాలలకి మొత్తంగా వారు విద్యాశాఖ ఇచ్చినటువంటి ఒక నివేదికల మేరకు, ఆ తర్వాత అక్కడ స్థానిక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ హెచ్ఎం గారు, ఎంఈఓ గారు, డిఈఓ గారు, అదేవిధంగా ఈడబ్ల్యూడిఎస్ యొక్క మా స్టాఫ్ కానివ్వండి, ఇంజనీరింగ్ స్టాఫ్, వివిధ ఏజెన్సీలు, ఈ యొక్క స్కూల్స్ వచ్చే నెలలో స్టార్ట్ అయ్యే లోపలనే మొత్తంగా ఉన్న పనులన్నటువంటి జూలూరుపాడులో ఉన్నటువంటి 17 స్కూల్స్ని కూడా 100% కంప్లీట్ చేసి, సివిల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మిగతా వర్క్స్ కి వాటిని రెడీగా ఉంచే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.